నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ బళ్ల కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పాద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంపాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. హలో. ఇంతకుముందు అట్టి పళ్ళకు సంబంధించింది ఒక్కటే కాకుండా ఈసారి హెయిర్ అండ్ స్కిన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో స్కిన్ అండ్ హెయిర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి చెప్పండి. స్కిన్ అండ్ హెయిర్ని ఆల్రెడీ పార్థ డెంటల్ స్టార్ట్ చేసింది. ప్రత్యేకతలు చెప్పాలి అంటే డెఫినెట్లీ పార్థ డెంటల్లో ఎలాంటి మేము జాగ్రత్తలు తీసుకుంటామో, స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం, క్వాలిటీని ఫాలో అవ్వడం, హైయర్ ఎండ్ టెక్నాలజీని యూజ్ చేయడం, నోటి ఆరోగ్యానికి సంబంధించి లేకపోతే మంచి చిరునవ్వుకి సంబంధించి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాము. అదే అలవాటు కాబట్టి మాది, అదే మేము అప్రూవ్ చేసుకున్నాము కాబట్టి పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా అదే రెప్లికేట్ అవుతుంది. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా మీ సమస్యకి సంబంధించి, స్కిన్కి సంబంధించిన, తలకి సంబంధించిన, జుట్టు రాలిపోవడం కానీ, వాటెవర్ ఇట్ మే బి, రకరకాల సమస్యలు ఉంటాయి. అవి మనం బయటికి చెప్పుకోలేకపోవచ్చు, పక్కన వాళ్ళతో షేర్ చేయలేకపోవచ్చు. మొహం మీద మచ్చలు ఉంటాయి, కొంతమంది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, కొంతమందికి తొందరగా ముడతలు వచ్చేస్తుంటాయి, కొంతమందికి తొందరగా అంటే 40s దాటిన తర్వాత 50s దాటిన తర్వాత ముడతలు వచ్చేసి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి పెదవులు పలుచగా ఉన్నాయంటారు, రకరకాల రీజన్స్ ఉంటాయి. వాటిలన్నింటిని ఒకప్పుడు అలా వయసు అయిపోతే మనం చూస్తూ ఉండాల్సి వచ్చేది, లేకపోతే మన జీవన విధానం వల్ల వయసు రాకముందే వచ్చే ఈ ఏజింగ్ చేంజెస్, హెయిర్ పోవడము, మచ్చళ్ళు, అన్నిటితో మనం ఉండాల్సి వచ్చేది. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తోని, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్తోని కరెక్ట్ టైంలో కరెక్ట్గా మీ సమస్య ఐడెంటిఫై చేయడంతో ఈ సమస్యలతో మన లైఫ్ అంతా ఉండక్కర్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎప్పటికీ ఉండక్కర్లేదు. ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కొంతమంది, స్టార్స్ హేమమాలిని అని కానీ, శ్రీదేవి చనిపోయిన శ్రీదేవి అని కానీ, వీళ్ళు చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్ళకి మనం ఎప్పుడు చూసినా, వాళ్ళు ఎప్పుడు 30 ఇయర్స్లో ఎలా ఉన్నారో ఇప్పుడు మనం స్క్రీన్ మీద 70 ఏళ్ళకి చూసినా అలాగే కనపడతారు. అందులో ఏం మ్యాజిక్ లేదండి. అవన్నీ మెడికల్ ట్రీట్మెంట్స్. చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనం చిన్నపాటి అక్కడక్కడ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల మనం ఎప్పటికీ అందంగా కనిపించవచ్చు. సో పార్థ స్కిన్ అండ్ హెయిర్ స్పెషాలిటీ కూడా అదే. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రాపర్గా డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు, అని డర్మటాలజిస్టులు ఐడెంటిఫై చేస్తారు, మిమ్మల్ని ట్రీట్ చేసేది కూడా డర్మటాలజిస్టులు చేస్తారు. FDI అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ వాడతాము, అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ చేస్తాము. సో మీ స్కిన్ కానీ హెయిర్ కానీ సేఫ్ హ్యాండ్స్లో ఉంటాయి. పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఇప్పుడు 4 బ్రాంచెస్ స్టార్ట్ అయింది. హిమాయత్ నగర్, అమీర్పేట్, వనస్థలిపురం, ఏసుర నగర్, హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది, బయట ఎక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా ఏదైనా చూపించుకోవాలన్నా, ఏదైనా అడ్వైస్ కావాలన్నా కూడా ఫ్రీ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ 4 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మేము వీకెండ్స్ కూడా పనిచేస్తాం. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే వాళ్ళు కూడా మేము డాక్టర్ గారితో మాట్లాడాలి, మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, అదే ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కావాలి, అసలు మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశం ఉన్నా కూడా వీకెండ్స్ కూడా మేము 7 డేస్ వర్క్ చేస్తాం. ఫ్రమ్ 9 AM టు 9 PM బయట వాళ్ళు కూడా వస్తున్నారు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా. అలా ఎవరైనా రావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. ఆ నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాపర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఉంటే చేయించుకోవచ్చు, లేదా ఇంట్లో ఏం చేయాలో చెప్తారు, అది చేస్తే సరిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మొహం అంటే అందంగా ఉండాలని ఉంటుంది. మొహం మీద మచ్చలు లేకుండా అందంగా ఉండాలంటే, ఫేషియల్ స్కిన్ ఉండాలంటే ఏం చేయాలంటారు? సో చాలామంది కోరిక అండి. ఈ మధ్య ఎక్కువ క్లయింట్స్తో మాట్లాడుతున్నా, పేషెంట్లని డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నా, మేడం తెల్లగా అవ్వాలి మేడం అని అడుగుతున్నారు. అసలు అలా తెల్లగా అవ్వడం అనేది అసాధ్యం. బ్రైట్గా అవుతుంది, రేడియంట్గా అవుతుంది, ఈవెన్గా అవుతుంది, అంటే మొహం అంతా ఒకే రంగులో ఉండడం అవుతుంది తప్ప మనకి పుట్టుకతో రాని రంగు ఏ ట్రీట్మెంట్ వల్ల కూడా రాదు. అలా ఎవరైనా చెప్పినా అది అబద్ధం. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో అబ్నార్మల్గా మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఈరోజు ఇలా ఉన్నవాళ్ళు రేపొద్దున అద్దంలో చూసుకుంటే ఇంకోలా కనపడతారు, అలా జరగవండి. ఏదన్నా ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏది సాధ్యమో అది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎస్, చాలామంది వచ్చే బాధ ఏంటంటే మొహం అంతా రంగురంగులుగా ఉంటుంది, అంటే కళ్ళ దగ్గర ఒక రంగు, మూతి చుట్టూ ఒక రంగు, మొహం మీద మచ్చలు, అలా అని డల్ అయిపోతుంది స్కిన్ అంతా కూడా.
వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఎస్, చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఎక్కువ మీరు వాటర్ తీసుకోవడం, ఎక్కువ అలా నీరసంగా అయిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే హైడ్రేషన్ లేకపోవడం, అంటే సరైన ఫ్లూయిడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల కూడా ముఖం అలా తొందరగా నీరసంగా అయిపోతుంది. అలాగే ఇంట్లో మేకప్ రిమూవ్ చేయకుండా అలాగే పడుకోవడం, ప్రాపర్ మాయిశ్చరైజర్ అప్లై చేయకపోవడం, అలాగే తీసుకోవాల్సిన ఫుడ్లోని మీకు ఉండాల్సిన న్యూట్రిషన్ అంతా లేకపోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం, ఎస్పీఎఫ్తో ఎక్కువ తీసుకోకపోవడం, అంటే సన్స్క్రీన్ ప్రొటెక్షన్ లోషన్ అనేది వాడకపోవడం వల్ల కూడా మన స్కిన్ మీద మచ్చలు రావడం, డల్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో అవి మీరు ఆ చేంజెస్ అంతా మీ అందరు మీరు చేసుకోగలిగితే చేసుకోండి, ట్రై చేయండి, తప్పలేదు. లేదు మీ వల్ల కాకపోతలేదు అంటే మా గైడెన్స్ తీసుకోండి, డెఫినెట్గా మీరు రావచ్చు. మేము చెప్తాము ఏమేమి ఫుడ్ తినాలి, ఎలా మేకప్ని రిమూవ్ చేసుకోవాలి, మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు ఎలా మెయింటైన్ చేసుకోవాలో మేము మీకు నేర్పిస్తాం. అవి చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. మొహం మీద మచ్చలు ఉంటాయి, అవి వాటంతటా అవి మాయమైపోవు. సో వాటిని తీసేయాలి అంటే మనం చిన్నపాటి లేజర్ చికిత్సలు కానీ, మైక్రో అబ్రేషన్ కానీ, ఎక్స్ఫోలియేటర్స్ కానీ వాడడం వల్ల ఆ మొహం మీద మచ్చలు అనేవి లైట్ అయిపోయి క్రమేపీ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల మాయమైపోతాయి, అంటే క్లియర్ స్కిన్ వచ్చేస్తుంది. అలాగే మూతి చుట్టూ ఉండే నలుపు కూడా తగ్గుతుంది, కళ్ళ చుట్టూ ఉండే మలుపు తగ్గుతుంది. అలాగే లోపల పైన ఉండే డెడ్ స్కిన్ అంతా ఏర్పాటు అయిపోవడం వల్ల కూడా మీరు డల్ స్కిన్ అనేది అయిపోతుంది. సో మీరు ప్రాపర్గా లేజర్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవడం వల్ల, మైక్రో అబ్రేషన్స్ చేసుకోవడం వల్ల, ఎక్స్ఫోలియేటర్స్ వాడటం వల్ల, ఏదైతే వాటర్ లేక పొడిబారిన చర్మం అయిపోయిందో ఆ వాటర్ని ఇంజ్యూస్ చేసుకోవడం వల్ల, లేకపోతే లోపల కొల్లాజన్ అనే దాన్ని అంటే ప్రోటీన్ వల్ల మొహం ముడుతులు పడిపోయి డల్ అయిపోతుంది, దాన్ని ఇంజ్యూస్ చేసుకోవడం వల్ల మొహం మళ్ళీ బ్రైట్గా అయిపోతుంది. సో ఇది నేను చెప్పిందంతా ఏంటి, ఇదంతా మెడికల్ బేస్డ్. అక్కడ మీకు ఏవి లోపమో అది అక్కడ పెడతాం మనం, అప్పుడు ఆటోమేటిక్గా మీ లోపం కవర్ అయ్యి మీరు అందంగా కనపడతారు. ఇలా కాకుండా మీరు, మీకు తెలియదు అండి, ఏదో క్రీమ్ తెచ్చి వాడతారు చాలామంది, ఆ క్రీమ్లో కనుక మీకు కంటిన్యూ చేద్దాం. కాల్ తీసుకుందాం. వినయ్ ఖమ్మం నుంచి ఉన్నారు. వినయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. మేడం మాకు బాగా వైట్ హెయిర్ అవుతుంది మేడం. ఓకే, ఎంత వయసు మీది మేడం? వయసు ఎంత సార్ మీది? 24 మేడం. 24 ఇయర్స్. ఓకే మీకు, అంటే మీ పేరెంట్స్ లో ఎవరికైనా తొందరగా తెల్ల జుట్టు వచ్చేసే ఉందా అండి, అలా ఏమైనా? ఈ తెల్ల జుట్టు అనే ఇబ్బంది చూడండి, మన ఒకటి వంశపారంపర్యంగా రావాలి తొందరగా తల నెరిసిపోవడం అనేది, రెండోది న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, అంటే మనం తీసుకునే డైట్ లోని పూర్తిగా న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల కూడా తొందరగా తల అనేది నెరిసిపోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే మనం ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో వాటిని కొంచెం థిక్కన్ చేసుకోవడం, కొత్తగా వచ్చేవి నల్లగా చేసుకునేటట్టు పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసుకోవడం తప్ప పెద్దగా చేసేది ఏమి ఉండదు. అలా ఎక్కడన్నా జరుగుతుంది చేస్తారు అంటే అది డెఫినెట్గా అవ్వదు, ఎందుకంటే జరగంది జరుగుతుంది అని చెప్పడం కూడా కష్టమే. దానికి పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అది చేయడం వల్ల కొంతవరకు బెటర్ అవుతుంది. సార్ ఒకసారి మిమ్మల్ని నేరుగా చూడాల్సి ఉంటుంది సార్, మీరు ఒకసారి మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అని చూడాలి. ఒకసారి రండి సార్, సండే కూడా మేము వర్కింగ్ ఫ్రీ, డాక్టర్ని ఫ్రీగా కలవచ్చు, మీరు కూర్చుని నేరుగా మాట్లాడచ్చు, అప్పుడు ఇంకా మరింత ఈజీగా ఉంటుంది అది. రైట్, తిరుపతి నుంచి మరొక కాలర్ అంజు ఉన్నారు. అంజు గారు మాట్లాడండి. అంజు గారు హలో. హలో అంజు, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం నా ఏజ్ 20, 6 మంత్స్ బ్యాక్ బాగా పింపుల్స్ వచ్చాయి ఫేస్ మీద. సో నేను పింపుల్స్ కోసం ట్రీట్మెంట్ చేయించుకున్నాను, దానికి తను పిగ్మెంట్ అదే పింపుల్స్ మార్క్స్ ఉన్నందుకు తను కెమికల్ పీల్ చేయించుకున్నాను. దానివల్ల బాగా, ఇంతకు ముందు నేను వైట్ అమ్మాయిని, డార్క్ అయిందండి స్కిన్, మళ్ళీ న్యాచురల్ గా వచ్చిద్దా? దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలా? ఎన్ని సిట్టింగ్స్ అయినాయి మీకు? 3 టైమ్స్ అండి. 3 టైమ్స్ అయింది. ఓకే, డోంట్ వరీ అంజు, ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా పింపుల్ మార్క్స్ అనేవి తగ్గిపోవడంతో పాటు నార్మల్ స్కిన్ టోన్ అంటే ఇంతకు ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది, భయపడాల్సింది ఏం లేదు. రెండోది, ఈ పింపుల్ ట్రీట్మెంట్ కానీ మార్క్స్ రిడక్షన్ ట్రీట్మెంట్ కానీ చేయించుకునేటప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ అనేది వాడాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి. సో నేను మళ్ళీ ఒకసారి ఇన్సిస్ట్ చేస్తున్నాను, మీరు ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకోండి. వాళ్ళకి ఏంటంటే మీకు ట్రీట్మెంట్ చేయడంతో పాటు ఆ ట్రీట్మెంట్ చేసుకునే ప్రొసీజర్లో మీరు ఏమేమి క్రీమ్స్ ఇంట్లో వాడాలి, మీ డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఏమేమి ఆయిల్ బేస్డ్, ఆయిల్ పింపుల్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయిల్స్ లేనివి వాడతారు,
ఓకే, నాన్ ఆయిల్ కాస్మెటిక్స్ మీరు వాడే కాస్మెటిక్స్ దగ్గర నుంచి వేసుకునే పౌడర్ దగ్గర నుంచి డెర్మటాలజిస్ట్ గైడ్ చేస్తారు మీకు. దానివల్ల ఏంటంటే ఆ మొహం మీద మచ్చలు పడకుండా, తర్వాత మళ్ళీ గుంతలు పడకుండా మీకు హెల్ప్ అవుతుంది. అంజు మీరు ఒకసారి హైదరాబాద్ రాగలిగితే ఒకసారి మా డెర్మటాలజిస్ట్లు చూస్తారు, మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. కానీ భయపడాల్సింది ఏం లేదు, జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు డెర్మటాలజిస్ట్తో చేయించుకుంటున్నారా లేదా, మీకు ప్రాపర్గా గైడెన్స్ ఉందా లేదా అనేది. సో ఇవన్నీ ప్రాపర్ ట్రీట్మెంట్స్ నేను మరీ ఒకసారి చెప్తాను. హెయిర్కి సంబంధించి ట్రీట్ చేసుకోవాలన్నా, స్కిన్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నా, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ డెర్మటాలజిస్టులతో చేయించుకోండి. వాళ్ళు స్కిన్ గురించి చదివిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి స్కిన్ అంటే ఏంటి, దానికి ఎందుకు సమస్యలు వస్తాయి, ట్రీట్మెంట్ చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఉంటాయి, జుట్టు ఎందుకు రాలిపోతుంది, ఎందుకు సమస్యలు వస్తాయి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో ఒకసారి డెర్మటాలజిస్ట్ని కలవండి. ఇవి రెండు పండ్లు కింది అరిగినాయి. ఓకే, అవి నొస్తున్నాయి. మళ్ళీ రెండోది ఏంటంటే ఈ దౌడలు నొస్తున్నాయి. ఏం తిన్నా కానీ బాగా నొప్పి వచ్చింది. ఎంత వయసు అమ్మా మీది? 40 ఉంటాయి 40 ఇయర్స్. కొంత వయసు వచ్చేసరికి పళ్ళు అరిగిపోతూ కనపడతాయి. అది మనం పళ్ళు తొమ్ముకునే విధానం కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉండొచ్చు, లేకపోతే వయసు కొంచెం పెరిగే కొద్దీ కొంచెం అరుగుదల అనేది సహజంగా జరుగుతుంది. జనరల్గా పళ్ళు బాగున్నప్పటికీ కూడా నొప్పులు వస్తున్నాయి అంటే బై డీఫాల్ట్ పళ్ళు అరిగిపోయి లోపల ఉండే నరం బయటకు ఎక్స్పోజ్ అయిపోయింది అని అర్థం. అది కొంతమందికి అక్కడక్కడ మేడం చెప్పినట్టు కిందన వెనకాతల అలా అక్కడక్కడ 3-4 పళ్ళకి జరగచ్చు, లేకపోతే నోట్లో పళ్ళన్నీ జరగచ్చు. అలా జరిగినప్పుడు మటుకు అశ్రద్ధ చేద్దండి. స్టార్టింగ్లోనే మీరు వస్తే చాలా సింపుల్గా మీ బ్రష్ మార్చడం ద్వారా, మీ పేస్ట్ మార్చడం ద్వారా, మీ కొన్ని నోరు పుకులుచుకునే మందులు ఇవ్వడం ద్వారా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కానీ చాలామంది ఏం కావట్లేదు, ఒక పక్క ఆ పక్కంతా తినడం మానేయడం, లేదా ముందు పళ్ళతో కొరకడం మానేయడం, లేకపోతే తినే ఫుడ్లోంచి. అమ్మా మీకు కూడా చెప్తున్నాను, ఏ పళ్ళు అయితే మీకు నొప్పి పుడుతూ ఉన్నాయో వాటికి రూట్ కెనాల్స్ చేసుకుని క్యాపులు పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా చిన్న ట్రీట్మెంటు, మన సొంత పళ్ళు మనకు మిగులుతాయి. తీయించేసే ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదమ్మా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142-00-00. అది పార్థరెంటల్ 115 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి కాల్ చేసి శ్రమ అనుకోకుండా మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి చూపెట్టుకోండి, ఇమ్మీడియట్గా మీ పెయిన్ తగ్గుతుంది. రైట్, మరో కాలర్ మెదక్ నుంచి ఉన్నారు, రవి గారు. రవి గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. ఉప్పలు వచ్చి పండ్లు ఇరిపోయినాయండి. ఓకే, రెండు దౌడ పండ్లు కింది పండ్లు ఇరి, మన పై పండ్లు రెండు దౌడ ఇరిపోయినాయి. దౌడ పండ్ల ముందరి రెండు ఆ పండ్లు ఇరిపోయినాయి మేడం. ఎంత వయసు సార్ మీది? 43 ఉంటుంది మేడం. ఓకే, పిప్పి పళ్ళు విరిగిపోయే స్థాయి వరకు వెళ్ళిపోయినాయి అంటే మనం 2-3 ఏళ్ళ నుంచో 4 ఏళ్ళ నుంచో వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాము అని అర్థం. సరే, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు, అది ఏమాత్రం గట్టిగా ఉన్నా దాన్ని మళ్ళీ ట్రీట్ చేసి మీ పన్ను తీసేయకుండానే నార్మల్ తీసుకోవచ్చు. లేదా మీకు ఒక్క పన్ను తర్వాత ఒక పన్ను, ఒక పన్ను తర్వాత ఒక పన్ను పుచ్చిపోతుంది అంటే మీరు సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదు, పన్ను నుంచి పన్నుగా ఇన్ఫెక్షన్ పాకుతుంది అని అర్థం. మీకన్నా ఈ పాటగా అర్థం అవ్వాలి ఆ విషయం. సో ఒక్కసారి వచ్చి ఆ ఉన్న పళ్ళు ఏవైతే జబ్బుతో ఉన్నాయో వాటిని ట్రీట్ చేయించుకోండి. మేమేం చేస్తాం, ట్రీట్మెంట్ చేయడంతో పాటు మిగతా పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా, మళ్ళీ మిగతా పళ్ళు పుచ్చిపోకుండా మీకు గైడెన్స్ ఇస్తాం. అది మీకు ఉపయోగపడుతుంది, మీకు తెలియడం వల్ల మీ ఇంట్లో వాళ్ళందరికీ ఆ నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోకుండా మనం కేర్ తీసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ దగ్గరకు మన సొంత పళ్ళని పోగొట్టుకోవడానికి, నోట్లో స్మెల్ రావడానికి, సరిగా నమిలి తినలేకపోవడానికి పుచ్చి పళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. చాలా సింపుల్గా కనపడతాయి కానీ అది చేసే డ్యామేజ్ మటుకు చాలా ఎక్కువ. పుచ్చిపని ఎలా స్టార్ట్ అవుతుంది, పళ్ళ మీద ఒక చిన్న మచ్చతోనో ఒక చిన్న రంధ్రంతోనో స్టార్ట్ అవుతుంది. మీరు అద్దంలో పళ్ళు చూసి పళ్ళు తోముకున్నారనుకోండి, మీకు కనబడుతుంది అది. ఆ టైంలోనే మీరు వస్తే 5 నిమిషాల్లో అది నార్మల్కి తెచ్చేస్తాం. లేదు గుంతు పెద్దగా అయిపోయింది, తినడం కష్టమవుతుంది, కానీ అప్పుడైనా రండి, రూట్ కెనాల్ చేసి క్యాపులు పెడతాం. అలా కాకుండా మీరు సంవత్సరాలు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తే బై డీఫాల్ట్ మిగతా పళ్ళు అన్నీ కూడా విరిగిపోయి పుచ్చిపోతాయి. మీరు అస్సలు తినలేని పరిస్థితికి వచ్చేస్తారు, నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది, పైపెచ్చి ఆ ఇన్ఫెక్షన్ అంతా మీరు కడుపులోకి కూడా తీసుకుంటుంటారు, అది మీకు డెఫినెట్గా మంచిది కాదు. సో ఇది అవేర్నెస్ అనేది మీరు పాటించండి, ఇంట్లో వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు కూడా పాటించేటట్టు చేయండి. అలాగే మొహం మీద ముడతలు అనేది కూడా పెద్ద సమస్య.
ఈ ముడతలు లేకుండా ఉండొచ్చు అంటారా, దాన్ని ఆపడం సాధ్యమేనా? డెఫినెట్ గా ఆపడం సాధ్యమే. ముఖం ముడతల మీద ముడతలు చాలా మందికి వచ్చేస్తాయి. నవ్వుతుంటే కళ్ళ పక్కన ఫోల్డ్స్ పడిపోతుంటాయి, అలాగే ఈ పక్కన ఈ కార్నర్ లోని ముడతలు వచ్చేస్తుంటాయి, ఈ నోస్ పక్కన ముడతలు వచ్చేస్తుంటాయి, ఈ హై చీక్ బోన్స్, ఈ చీక్ బోన్స్ అనేవి చక్కగా ఎలివేటెడ్ ఉండాలి. అలా కాకుండా చాలా మందికి ఇలా దవడలు జారిపోతుంటాయి, అలాగే ఈ యాంగిల్ కనిపించదు ఎవరికి, అది కనిపించాలి. పెదవులు అనేవి చక్కగా ఉండాల్సిన సైజులో షేప్లో ఉండాలి. అలా అన్నీ ఉన్నంత వరకే మనం అట్రాక్టివ్ కనిపిస్తాం. సరే, ఇంట్లో ఇంట్లో అన్నీ బాగుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ దెబ్బతింటు ఉంటుంది. అంటే అన్నీ శుభ్రంగా ఉన్నా ఇక్కడ ఒక దగ్గర ముడతలు వస్తాయి, అన్నీ శుభ్రంగా ఉంటే ఇక్కడ ఒక దగ్గర డ్రాప్ అవుతుంది, అన్నీ బాగుంటే ముక్కు పక్కన డ్రాప్ అవుతుంది. కానీ వాటిని ఆ చిన్న చిన్నగా రెక్టిఫై చేసుకుంటా ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడూ అందంగా కనపడతారు, అందులో ఏం డౌట్ లేదు. ఇంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఫుడ్లో ఎక్కువ వైటమిన్ సి, వైటమిన్ ఇ అండ్ కర్డ్ ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. మన స్కిన్లో కొల్లాజన్ అనేది ప్రోటీనే, ఆ కొల్లాజన్ వల్ల మనకు ముడతలు రాకుండా ఫిట్గా ప్లంపీగా యంగ్గా రేడియంట్గా ఉండేది కొల్లాజన్ వల్లే. అది ఒక రకమైన ప్రోటీన్. ఎవరైతే ఎక్కువ ప్రోటీన్ తింటారో, అంటే ఎగ్ వైట్స్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, సోయా కానీ, దాల్ కానీ, వాళ్ళకి తొందరగా ముడతలు రావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫిట్గా ఉంటుంది, లోపల కావాల్సిన ప్రోటీన్ మనం కడుపు నుంచి ఇస్తూ ఉంటాం. సో అలా డైట్లో చేంజెస్ తీసుకురండి. శుభ్రంగా ముఖాన్ని క్లీన్గా పెట్టుకోండి ఎప్పటికప్పుడు. రాత్రిపూట మేకప్ వేసుకుని బయటంతా తిరిగేసి వచ్చి అలాగే పడుకోబాకండి. శుభ్రం క్లీన్ చేసుకుని చక్కటి మాయిశ్చరైజర్, రెటినాల్ ఉండే మాయిశ్చరైజర్ని పూసుకోండి, హ్యాపీగా కనబడతారు. సరే, వచ్చిన ముడతలు ఎలా ఆపాలి? డెఫినెట్గా ఆపచ్చు. ఫస్ట్ హైడ్రేషన్, మొహం తేమ పోవడం వల్ల ముడతలు వస్తాయి. హైడ్రేషన్ అనే దాన్ని స్కిన్లోకి పంపించడం వల్ల మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. రెండోది ఏంటి, డెడ్ స్కిన్, పై పొరలంతా ఎండిపోవడం వల్ల మీకు ఆ పై పొర అంతా తీసారనుకోండి, లోపల ఉండే బేబీ స్కిన్ ఆబ్వియస్గా బయటకు వస్తుంది. మూడోది బొటాక్స్, ఏవైతే ఇక్కడ కళ్ళ దగ్గర ముడతలు వస్తాయో, నుదురు మీద ముడతలు వస్తాయో, బొటాక్స్ అనే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వెంటనే మాయమైపోతాయి ముడతలు అనేవి. అలాగే ఫిల్లర్స్, లిప్స్ పల్చుగా అయిపోయి, అలాగే ఈ హై చీక్ బోన్స్ లేక ముక్కు పక్కన ఇలా వాలిపోతూ అలా ఉన్నారనుకోండి, ఫిల్లర్ అనే ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు బయటకు వెళ్ళి అద్దంలో చూసుకోగానే చాలా అందంగా కనపడతారు. సో దట్ ఈస్ ద థింగ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా మెడికల్ బేస్తోని పూర్తిగా డాక్టర్స్ మీ మొహాన్ని అందంగా ముడతలు లేకుండా లైఫ్ టైం ఉంచవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. నాకు చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు, ఈ ముడతలు అనే సమస్య పెద్దవాళ్ళు అయిపోయాక రావడం కాదు, ఈ రోజుల్లో మా 30ల్లో 20ల్లో కూడా లైఫ్ స్టైల్ వాళ్ళు వచ్చేస్తున్నాయి. కొంతమంది 40ల్లో కూడా ఇది వరకు మన మమ్మీల వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ముఖం మీద ముడతలు ఉండేవి కాదు, కానీ ఈ రోజు ఉండే లైఫ్ స్టైల్కి 40, 45, 50 ఇయర్స్ వస్తే ముడతలు వచ్చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. ఫేషియల్ చేంజెస్ వల్ల పెద్దవాళ్ళల్లో వచ్చి వాళ్ళల్లో డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటివన్నీ అవసరం లేదు, మనం డెఫినెట్గా ఆపొచ్చు. దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలైనా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000, దానికి ఫోన్ చేసి రండి, డర్మటాలజిస్ట్తో కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషనే ఉంది. అలాగే జుట్టు విషయానికి వస్తే, జుట్టు అమ్మాయిల్లో, అబ్బాయిల్లో కూడా అది పెద్ద సమస్య, అమ్మాయిల్లో కూడా. అంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బిగ్ బిగ్ ప్రాబ్లమ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేస్తారు? సన్న రాలిపోవడం కానీ, తగ్గడం కానీ జుట్టు అనేది. అలాగే ట్రాన్స్ప్లాంట్ అనేది ఏ సందర్భంలో అవసరం పడుతుందంట, ట్రాన్స్ప్లాంట్ గురించి? జుట్టు రాలిపోవడం అనే సమస్య అమ్మాయిలు అబ్బాయిలు అని కంపేర్ చేసుకుంటే అబ్బాయిల్లోనే చాలా ఎక్కువ. వంశం పారంపర్యంగా వచ్చే బట్టతల, ఓకే, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం దాన్ని, అది అబ్బాయిల్లో 80% ఉంటుంది, అమ్మాయిల్లో 40 నుంచి 50% మాత్రమే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు జుట్టు రాలిపోతున్నా, పలుచు పడిపోతున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తారు మాకు వెళ్తే డాక్టర్ గారు అనే భయానికి లోనవ్వద్దండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ ఆప్షన్. అసలు వచ్చిన ప్రతి జుట్టు పలచబడిపోయి జుట్టు రాలిపోతుంది అనే ప్రాబ్లంతో వచ్చిన ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయాల్సిన అవసరమే ఉండదు. మళ్ళీ ఆ జుట్టు దేనికి రాలిపోతుందో ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని పెంచుకుంటే సరిపో, అది పెంచవచ్చు ఈజీగా. ఎందుకంటే మీ జుట్టులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, మీకు చిన్న చిన్న న్యూట్రిషన్ లోపాల వల్ల, మీరు జుట్టులో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మాత్రమే జుట్టు అనేది రాలిపోతుంది. అంతకుమించి ఏమీ ఉండదు. అక్కడ మీకు హార్మోనల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, జుట్టు రాలిపోద్ది. ఐరన్ డిఫిషియన్సీ, B12 డిఫిషియన్సీ ఉందనుకోండి, జుట్టు రాలిపోతుంది. మీరు ప్రోటీన్ ఎక్కువ తినట్లేదు అనుకోండి, జుట్టు రాలిపోతుంది. ఈ మొహం మీద యాక్నీ, పెంపుల్స్ అని ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, అది మొహం మీద పాటు జుట్టులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చి మీరు ట్రీట్ చేయకుండా ఉంటే అక్కడ కూడా జుట్టు రాలిపోతుంది. అలాగే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోకపోతే మొహం మీద ఎలా ముడతలు వస్తాయో, అలాగే వాటర్ తక్కువ ఉండడం వల్ల జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లోకల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, జనరల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటే వంశ పారంపర్యంగా వచ్చే ఫ్యాక్టర్స్ కావచ్చు. మీ సమస్య ఏంటి అనేది చాలా చిన్నది ఉంటుంది. ఆ కీ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే
జుట్టు రాలిపోవడాన్ని మనం ఈజీగా ఆపొచ్చు. చాలా వరకు మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే వస్తే జుట్టు రాలిపోవడానికి ఆ ప్రాపర్ ఉంది ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ షాంపూ మారుస్తాం. చాలామంది చుండ్రుందని ఏదో షాంపూ వాడతారు, దానివల్ల మరింత ఎక్కువ అయిపోతుంది జుట్టు రాలిపోవడం అనేది. అలా కాకుండా మీకు ఎస్ఎల్ఎస్ ఫ్రీ అంటే డిటర్జెంట్ లేని షాంపూ ఇవ్వడం, మైల్డ్ షాంపూస్ని ప్రిస్క్రైబ్ చేయడం, దానికి తగ్గినట్టుగా ఉండే కండిషనర్ని యూజ్ చేయమని చెప్పడం, డాండ్రాఫ్ ఉంటే డాండ్రాఫ్ని తగ్గించేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు జుట్టు వచ్చేస్తుంది. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ నార్మల్కి వస్తే ఆటోమేటిక్గా కొంచెం సప్లిమెంట్స్ ఇచ్చామనుకోండి జుట్టు వచ్చేస్తుంది. అలాగే మీకు కొలాజన్, ఇండక్షన్ కొలాజన్ థెరపీ అంటారు, అంటే లోపలికి ఆ ప్రోటీన్ అనేది జుట్టులోకి పంపించి డర్మారోలర్తో దాని లోపలికి పంపించామనుకోండి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఆటోమేటిక్గా జుట్టు పెరిగిపోతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్, వెరీ సింపుల్. కాకపోతే మనం ఏం చాలామంది చేసే తప్పు ఈ మధ్య ఎక్కువగా నేను చూసేది ఏంటంటే, మీరు పాటించండి ఇంటి చిట్కాలు చెడు అని నేను డెఫినెట్గా ఎప్పుడూ చెప్పను, మీరు ఏం పాటించాలో అవి పాటించండి. కాకపోతే ఎవరికైనా కూడా 80 నుంచి 100 వరకు హెయిర్ ఫాలికల్స్ పడిపోతుంటే నార్మల్ ఇష్యూ, అలా కాకుండా ఇలా పట్టుకుంటే రాలిపోవడం, మీరు నడుస్తుంటే మీ ఇల్లంతా జుట్టు రాలిపోయి ఉండడం, నిద్ర లేవగానే బెడ్షీట్ మీద పిల్లో మీద హెయిర్ ఫాలికల్స్ కనిపించడం, దువ్విన ప్రతిసారి ఉదయాన్నే దువ్వగానే కొంత జుట్టు వస్తుంది అది నార్మల్, దువ్విన ప్రతిసారి దువ్వెనలోకి జుట్టు వచ్చేస్తుంటే అది హెయిర్ ఫాల్గా పరిగణించండి. మీరేం ట్రై చేస్తారో ట్రై చేయండి, బట్ కొంచెం సేపే చేయాలి. ఆ తర్వాత మీరు ఎక్కువ మీ సొంత వైద్యాలు చేస్తే మటుకు సమస్య డెఫినెట్గా కాంప్లికేట్ అయిపోతుంది, ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది. అలా చేయొద్దు, ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ హెయిర్ ఫాల్తో ఎవరైనా బాధపడుతుంటే డెఫినెట్గా రండి. చాలా సింపుల్ కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేస్తాం, లేజరు, పిఆర్పి అంటే మన సొంత రక్తంలోంచి ప్లాస్మా గ్రోత్ ఫ్యాక్టర్స్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీసి దాన్ని అక్కడ పెడతాం, ఇంజెక్ట్ చేస్తాం. ఆబ్వియస్గా అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ వస్తుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. అలాగే మైక్రో అబ్రేషన్స్ చేస్తాం, దానివల్ల కూడా గ్రోత్ ఫ్యాక్టర్ లోపటి నుంచి మన తలలోంచి గ్రోత్ ఫ్యాక్టర్ వస్తుంది, జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. డాండ్రాఫ్ ఉంటే సెబో గార్డెన్ ట్రీట్మెంట్ చేస్తాం, దాంతో డాండ్రాఫ్ తగ్గిపోతుంది, జుట్టు రాలిపోతుంది. చూస్తారు ఎంత ఈజీగా ఉంది ఇదంతా. కానీ మీరు ఏం చేస్తున్నారు, నాన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళడం, రకరకాల షాంపూలు వాడడం, రకరకాల క్రీములు వాడడం, రకరకాల ఇంటి చిట్కాలు పాటించడం, ఇవన్నీ చేస్తున్నారు. సో వీటి వల్ల సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళందరికీ తెలీదు, వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే వాళ్ళు డెర్మటాలజిస్టులు కాదు కాబట్టి. వాళ్ళు అసలు ఎందుకు వస్తుందో వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండాలండి, మీ బాడీ గురించి, మీ స్కిన్ గురించి, మీ హెయిర్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేస్తేనే ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్, ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఈరోజు మెడికల్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రూవెన్ రిజల్ట్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉన్నాం, డర్మటాలజిస్ట్లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఫర్ ద డెంటల్లో ఎలాగైతే మీరు ఫీజుని ఈఎంఐస్లో ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు, అలాగే స్కిన్ అండ్ హెయిర్లో కూడా చక్కగా మీరు ఈఎంఐస్లో ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, ఫస్ట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఒక షాంపూ కావాలన్నా ప్రాపర్ ఎస్పీఎఫ్ ఎంత వాడాలి, సన్ ప్రొటెక్షన్ క్రీమ్ ఎంత వాడాలి, ఎలా వాడాలి అన్నా, అలా మీ స్కిన్కి సంబంధించిన తగినట్టుగా ఉండే క్రీమ్స్ కావాలన్నా, మీ స్కిన్ టైప్ ఏంటి, మీ హెయిర్ టెక్స్చర్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఫోన్ చేసి డెఫినెట్గా రావచ్చు. అదే నెంబర్ పార్దర్ డెంటల్ 115 బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేస్తుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ మేము ప్రూవెన్, మేము పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తాము, ఎంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అయినా మేము ఈజీగా చేయగలుగుతాము. ఆ నెంబర్కి ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లోనే అన్నారు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సంబంధించి కన్సల్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు అక్కడికి, అంటే ఈ నెంబర్స్ చెప్పారు అంటే అన్ని బ్రాంచెస్ కనెక్ట్ అవుతుంది కానీ వాళ్ళు ఎక్కడ మీట్ అవ్వాలో చెప్పేస్తారంటారు. ఎస్, ఇప్పుడు మీరు 4104042000 ఫోన్ చేసి హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్, అమీర్పేట్, వనస్థలిపురంలో పర్ద స్కిన్ అండ్ హెయిర్ ఉంది, మీరు దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు స్టే చేసే ఏరియాకి దగ్గర బ్రాంచ్ కనెక్ట్ చేస్తారు. మీరు హ్యాపీగా వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి చెకప్ చేయించుకోండి, మీకు ఏదైనా అవసరం ట్రీట్మెంట్ అంటే చేయించుకోండి, లేకపోతే లేదు అట్లీస్ట్ యూ కెన్ డిస్కస్, మీరు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవచ్చు, మీ ప్రాబ్లం గురించి అట్లీస్ట్ డిస్కస్ చేయొచ్చు మీరు. అలాగే కళ్ళ విషయానికి వచ్చేటప్పటికి డార్క్ సర్కిల్స్ మేజర్ ప్రాబ్లం, అది ఇంకా సరిగా పడుకున్నా వచ్చేస్తుంది, పడుకోకపోయినా వచ్చేస్తుంది, ఏం చేసినా కూడా, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సీ, డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ట్రై చేయొచ్చు. సింపుల్ టిప్స్ చెప్పాలి అంటే హ్యాపీగా నిద్రపోవాలి, శుభ్రంగా భోంచేయాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి,
కానీ రాత్రి 6:30 తర్వాత ఎక్కువ సాల్ట్ కన్జంప్షన్ లేకుండా చూసుకోవాలి. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అండర్ ఐ ఫ్లూయిడ్ అంటే కళ్ళ కింద నీరు పట్టేయడం లాంటివి జరుగుతుంది. తర్వాత ఏజింగ్, ఏజింగ్లో ఏంటంటే కొల్లాజన్ అనేది ఎలా అయితే నేను స్కిన్కి బలాన్ని చేకూరుస్తుందని చెప్తానో అలాగే ఆ ఫ్యాట్ ప్యాడ్స్లో కూడా ప్రోటీన్ అనేది తగ్గిపోయి ఫ్యాట్ ప్యాడ్స్ కూడా పలుచబడిపోయి వాటర్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఈ అండర్ ఐ బ్యాగ్స్ కానీ కళ్ళు లోపల గుంతల్లా పడిపోవడం కానీ ఉంటుంది. మూడోది ఏంటంటే కళ్ళు ఈ బోనీ ఫ్రేమే కొంతమందికి పుట్టుకతోనే పెద్దగా కానీ లోపలికి వస్తాయి. అలాంటప్పుడు మనం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. సో దీనికి షార్ట్ అండ్ సింపుల్ ట్రీట్మెంట్ చెప్పుకోవాలంటే ఒక ఫిల్లర్ తీసుకోండి. ఇమ్మీడియట్గా వితిన్ నో టైం మీ కళ్ళ మీ లోపల గుంత కళ్ళు కానీ కళ్ళ చుట్టూ ఉండే నలుపులు కానీ పోయి బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ఐస్ కనపడతాయి. ఎస్, నేను ఇప్పటికీ నమ్మేది బ్యూటీ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపటి నుంచే బ్యూటీ అనేది ఎప్పుడు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్, అలాగే అవుటర్ బ్యూటీ కూడా మనకి ఆల్రెడీ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడంలో తప్పులేదు. దానికోసం మనం ఏదంటే అది వాడకూడదు. అలాగే నైట్ ఐ క్రీమ్, మన ఫేషియల్ స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకుంటామో రాత్రిపూట పడుకునేటప్పుడు విటమిన్ ఇ ఉన్న అండర్ ఐ జెల్ని తప్పనిసరిగా రోజు రాసుకోండి. ఇవి చేయడం వల్ల అలాగే ఇదికంటే పిఆర్పి అని అలాగే ఎక్స్ఫోలియేటర్స్ అని మీసో థర్మల్ థెరపీ అని ఉంటాయి, అంటే పెన్ ఉంటుంది దానివల్ల ఇది లైట్ చేసేస్తారు. ఇవన్నీ కూడా మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్సే. ఎవరైనా సర్కిల్ డార్క్ సర్కిల్స్తో ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్ అండి, పార్దర్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.